తెలంగాణ ప్రజలకి ఒక విజ్ఞప్తి. మల్కాజ్గిరిలో ఏదో పొడిచేస్తాను అని అంటే ఓట్లేసిన మేమే ఎంపీగా గెలిపించినాం. కుల మతాలు చూడలేదు, పార్టీ వర్గాలు చూడలేదు. ప్రశ్నించక గొంతుక, ప్రశ్నించే గొంతుక, ఈయనే అమ్మ ప్రశ్నించే గొంతుక. వేస్ట్ వేస్ట్. అప్పుడు వచ్చిందంటే ఈడమ్మ బతుకు ఇప్పుడు దాకా మొహం చూసింది లేదు మల్కాజ్గిరిది. ఇప్పుడు కూడా గదే అవుతుంది. హలో గుంపుమేశ్రి, ముందు నీ ముడ్డి కిందకి నీళ్ళు తెచ్చుకోకుండా చూసుకో. నువ్వు ఎన్ని రోజులు ఉంటావో ఎన్ని రోజులు నేను తీసి బొంద పెట్టి పాత పెడతారో అది చూసుకో. తర్వాత ఇక్కడ ఏడుద్దు మా మీద పడి. ఏదో తీస్తాడంటే ఏదో పాతాడంట. నీ వాళ్ళు నేను బొంద పెట్టకుండా చూసుకో. ఎన్ని రోజులు ఉంటావని ఆ సీట్లో ఓ ఎగురెగురు పడుతున్నావు పేలం ఎగిరినట్టు. పొసక్క నేను నీళ్ళు పోస్తారు పక్కన ఉన్న వాళ్ళందరూ, మీ వాళ్ళే, ఎవరు అవసరం లేదు. ముందు వాళ్ళని దేక్కు, తర్వాత ఇంకొకరి గురించి చూద్దాం. ఈయన గనక కేసీఆర్ గారు గనక ఒక్కసారి హంగ్ తీసుకురావాలన్న ఆలోచన ఉండుంటే మీరు ఎక్కడుంటుండేనో. నిబద్ధత గల నాయకుడు కాబట్టి, ప్రజల తీర్పుని గౌరవించారు కాబట్టి, మీరెంత ఎగురుతున్నా ఏం మాట్లాడుతున్నా కానీ మీ ఆటలు సాగుతున్నాయి. ఏక్నాథ్ షిండే ప్రభుత్వాలు మీకు చేతనవ్వు. కానీ 100కి 100% చెప్తున్నా, మా వాళ్ళకి బుద్ధి లేదు. తెలంగాణ ప్రజలగా బాగా కడుపు నిండి కూర్చున్నాం అందరం కూడా. ఆ కడుపు కొంచెం ఖాళీ అయ్యి కాలుతుంటే తెలుసు. అది కూడా ఎక్కువ రోజులు లేవులే. కంగారు పడకండి, అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు కంగారు పడకండి. చాలా తక్కువ రోజుల్లో కడుపు కాలడం మొదలవుతుంది, కర్ర తీసుకుని వాతలు పెట్టడము మొదలవుతుంది. అసలైన భూతల స్వర్గం నుంచి ఏడ జారి ఏడబడతారో అప్పుడు కూడా అర్థమవుతుంది. తొందరగా అర్థం కావాలని నేను కోరుకుంటున్నా. పిచ్చ పిచ్చ వాగులు వాగిన వాళ్ళందరికీ కూడా మేము డైరెక్ట్ సమాధానం చెప్తాం. చూస్తూ ఉండండి. జై తెలంగాణ.